బేతాళ విక్రమార్క కథలు ప్రేమ కోసం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అనితర సాధ్యమైన నీ పట్టుదల, శ్రమ, అసాధారణమైన వివేకం, విచక్షణ జ్ఞానం చూస్తుంటే నువ్వేదో లోకోత్తర కార్యం సాధించటానికే పూడుకున్నట్టు అర్థమవుతుంది. నిజంగానే ప్రజల క్షేమం కాంక్షించే వారికి దేశ కాల పరిస్థితులు ఏవీ అవరోధాలు కాకూడదు. ఆ సంగతి నీకు తెలుసు. అయితే ప్రజలను బాధల నుంచి కాపాడటానికి కలిగిన అద్భుతమైన అవకాశాన్ని అల్ప స్వార్థ ప్రయోజనం కారణంగా జారవిడుచుకున్న ఒక యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మంగళపురి నగరంలో హేమగుప్తుడనే ప్రముఖ వర్తకుడి ఏకైక కుమార్తె సుగాత్రి, సాటిలేని అందాల రాశి. ఆమె ఒకనాడు స్నేహితురాలతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. కొంతసేపయ్యాక ఆమె చెలులకు దూరమై కొలనులో తామరలను కొయ్యటానికి ప్రయత్నించి కాలు జారి నీళ్లలో పడిపోయింది. ఈత రాక ఉక్కిరి బిక్కిరవుతున్న ఆమెను అటుగా వెళ్తున్న ఒక యువకుడు రక్షించాడు. ఒకరినొకరు చూసుకుని పరస్పరం పరిచయం చేసుకున్నారు. నగరం శివార్లలోని రేఖపల్లెకు చెందిన ఆ రైతు యువకుడి పేరు సాత్వికుడు. వాళ్ళిద్దరి మధ్య పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా పరిణమించింది. ఒకనాడు సాత్వికుడు సుగాత్రి తండ్రి హేమగుప్తుణ్ణి కలుసుకుని తమ ప్రేమ గురించి చెప్పి సుగాత్రిని తనకిచ్చి వివాహం జరిపించమన్నాడు. ప్రేమించటానికి అర్హత అవసరం లేకపోవచ్చు, కానీ పెళ్లి చేసుకోటానికి తప్పక కొన్ని అర్హతలు ఉండాలి. మా అమ్మాయిని చేసుకునే అర్హత నీకు లేదు, నువ్వింక వెళ్ళవచ్చు అన్నాడు హేమగుప్తుడు. అయ్యా, నాకు లేని అర్హతలు ఏమిటి అని అడిగాడు సాత్వికుడు. ఒక్క అర్హత కూడా లేదు, అసలు కావలసింది వ్యాపార దక్షత. నా వ్యాపారం బహుముఖాలుగా విస్తరించి నగర ప్రజలకు నిత్యావసరాలు సమకూరుస్తూ ఎందరికో జీవనోపాధిని కల్పిస్తుంది. నా తదనంతరం కూడా ఈ వ్యాపారం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. కొడుకులు లేని నేను వ్యాపారంలో మెలకువలు ఎరిగిన అనుభవజ్ఞుడైన నా దగ్గరి బంధువు కుమారుడు ఉషా కిరణుణ్ణి ఎన్నడూ అల్లుడుగా నిర్ణయించాను అన్నాడు హేమగుప్తుడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుగాత్రి తండ్రి మాటలు విని కలవరం చెందింది. సాత్వికుడి పట్ల తనకున్న ఇష్టాన్ని తండ్రికి తెలియజేసింది. హేమగుప్తుడు తలపకించి సాత్వికుడికేసి చూశాడు. సమర్థత, పట్టుదల ఉన్న వ్యక్తి ఏ రంగంలోనైనా విజయం సాధించి రాణించగలడు. నేను మీకు దీటైన వ్యాపారవేత్తను కాగలనని నిరూపించగలను అన్నాడు సాత్వికుడు. అయితే సరే, 100,000 వరహాల విలువగల సరుకు ఓడకెత్తిస్తాను, 10 మంది సిబ్బందిని కూడా వెంట పంపుతాను. 100,000లోగా మరో 100,000 సంపాదించుకుని రావాలి. అలా చేస్తే నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేయడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు, సరేనా అన్నాడు హేమగుప్తుడు. సాత్వికుడు ఆ షరతుకు అంగీకరించాడు. గడువు తీరేలోగా 100,000 సాధించుకురాగలనని సుగాత్రికి మాట ఇచ్చి మరునాడే ఓడలో బయలుదేరాడు. దూరంలోని మకరంతపురిని చేరిన సాత్వికుడు వెంట తెచ్చిన సరుకులతో వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో కొద్దిగా కష్టమనిపించిన ఆ తర్వాత పుంజుకొని 10 నెలల్లో 200,000 వరహాలు సంపాదించగలిగాడు. సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యాడు. 3 రోజుల ప్రయాణం తర్వాత ఓడ తీర ప్రాంతంలోని ఒక దీవి వద్ద ఆగింది. సాత్వికుడు ఆ ప్రాంతాన్ని చూడగానే, మిత్రులారా, నాకు ఊహ తెలిసాక స్వస్థలం దాటి వెళ్ళి ఎరుగను. అయితే ఈ ప్రాంతాన్ని చూస్తుంటే నాలో ఏవేవో అస్పష్టత జ్ఞాపకాలు పొరలు విప్పుకుంటున్నాయి. ఇది నాకు చిరపరిచితంగా కనిపిస్తుంది. మనం అలా వెళ్ళి చూసి వద్దామా అన్నాడు. పనివాళ్లు అందుకు అంగీకరించడంతో 2 సన్నిహితులను వెంటబెట్టుకుని సాత్వికుడు కొంత దూరం వెళ్లేసరికి గుట్ట సమీపంలో ఒక పండు ముసలి చెట్టు కింద కనిపించాడు. అతన్ని సమీపించి సాత్వికుడు, తాతయ్యా, ఈ కొండ మలుపు తిరిగితే గువ్వల చెలమ అనే ఊరు వస్తుంది కదా అని అడిగాడు. ముసలివాడు తలపైకెత్తి సాత్వికుణ్ణి తెరిపారా చూసి, నువ్వెవరు బాబు? అచ్చం మా సుధీర్ మహారాజులా ఉన్నావు,
మమ్మల్ని చూడటానికి మళ్ళీ జన్మించి వచ్చావా ఏం అన్నాడు. నేను రైతు బిడ్డనైనా రాజునై పాలన సాగించినట్టు తరచూ కలలు వచ్చేవి. అవన్నీ ఒట్టి భ్రమలనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూడగానే మరొక విషయం గుర్తుకొచ్చింది. శత్రువులు కుట్రపన్ని హతమార్చడానికి వచ్చినప్పుడు నా ముఖ్య అనుచరులలో ఒకడు కాపాడాడు. అతడి పేరు పున్నయ్య అన్నాడు సాత్వికుడు. అవును, ఆ పున్నయ్యను నేనే మహారాజా అన్నాడు రుద్రుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ. ఆ తర్వాత అతడు లేచి నిలబడి, నిజంగా మీరు మా మహారాజే. మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం. మీరు నాతో రండి, మిమ్మల్ని చూసి ఆనందించేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ పున్నయ్య ముందు దారితీశాడు. అందరూ నడుస్తూ ఉండగా దాదాపు 50 ఏళ్ల క్రితం జరిగిన సంగతులను వృద్ధుడు వివరించసాగాడు. ఆ ప్రాంతాన్నిలే భోగలాలసుడైన భుజంగేశ్వరి రాణి మాలినీదేవితో సహా దేశాటన చేస్తూ ఒకసారి గువ్వల చెలమకు వచ్చాడు. చుట్టూ పసుపచ్చ పూల వృక్షాలు గల కొండలు, అద్భుతమైన జలపాతం, ఫలవృక్షాలపై పక్షుల కిలకిల రావాలు, పచ్చటి పొలాలు మొదలైన వాటిని చూసిన రాణి పరమానందం చెందింది. ఈ సుందర ప్రదేశంలో ఒక భవనము, దాని చుట్టూ ఉద్యానవనము నిర్మిస్తే మనం వేసవిలో హాయిగా ఇక్కడ గడపవచ్చు కదా అన్నది రాజుతో. రాణి కోరికను కాదని ఎరుగని రాజు రాజధానిని చేరగానే గువ్వల చెలమ గ్రామాన్ని ఖాళీ చేయించి అక్కడ విడిది భవనం నిర్మించవలసిందిగా అధికారులను ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను నెరవేర్చడానికి అధికారులు గువ్వల చెలమకు బయలుదేరారు. ఆ సంగతి తెలియగానే గువ్వల చెలమ గ్రామస్థులు తల్లడిల్లిపోయారు. తరతరాలుగా అక్కడే ఉంటూ జలపాతం నీటి ఆధారంగా పంటలు పండించుకుంటూ పిల్ల పాపలతో ఒడిదుడుకులు లేకుండా హాయిగా బతుకుతున్నారు. అలాంటిది హఠాత్తుగా ఖాళీ చేయమనడంతో తలపై పిడుగుపడ్డట్టు విలవిలలాడిపోయారు. తమ పరిస్థితిని అధికారులతో మొరపెట్టుకున్నారు. అయినా అధికారులు వినిపించుకోలేదు. గ్రామస్తులను బలవంతంగా ఇళ్ల నుంచి గెంటేసి పంట పొలాలను నాశనం చేసి విడిది భవనం ఉద్యాన నిర్మాణం పనులు ప్రారంభించారు. దానిని చూసిన ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. సుధీరుడనే నాయకుడి నాయకత్వంలో అధికారులపై దాడి చేసి వాళ్లను అక్కడి నుంచి తరిమికొట్టారు. సంగతి తెలిసిన రాజు దానిని రాజధిక్కారంగా భావించి సైన్యాన్ని పంపాడు. సైనిక చర్యలతో పలువురు గ్రామస్థులు మరణించారు. సుధీరుడితో సహా కొందరు యువకులు ప్రాణాలతో తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు. మరో 9 నెలలలో గువ్వల చెలమ గ్రామం ఉన్న చోట రాజుగారి విడిది భవనం నిర్మించబడింది. అదే సమయంలో అడవి చేరిన సుధీరుడు మారువేషంలో గ్రామాలలో సంచరిస్తూ దుష్టుడైన రాజు అఘాయిత్యాలను ప్రచారం చెయ్యసాగాడు. అన్నాళ్ళు రాజు దుష్టపాలనలో మగ్గుతున్న ప్రజలు సమయం వచ్చింది కదా అని తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. భార్యతో పాటు విడిదికి వచ్చిన రాజును హతమార్చారు. సుధీరుణ్ణి తమ పాలకుడిగా చేసుకున్నారు. భుజంగేశ్వరుడి దుష్టపాలన సమసిపోయింది. అయితే అదే సమయంలో మేనమామ ఇంట పెరిగిన పెద్దవాడైన భుజంగేశ్వరుడి కుమారుడు జయపతి పొరుగురాజు మార్తాండుడి కుమార్తెను పెళ్లాడాడు. మార్తాండుడి మంత్రి గరళకంఠుడు సుధీరుడి అనుచరుల్లో ఒకణ్ణి తన వైపుకు తిప్పుకుని విషప్రయోగంతో సుధీరుణ్ణి అంతముందించి రాజ్యాన్ని జయపతికి అప్పగించాడు. ఇంతవరకు చెప్పిన పున్నయ్య భర్త వియోగం భరించలేక రాణి మరణించింది. రాకుమారులు కారాగారంలో మగ్గుతున్నారు. జయపతి ప్రజలను పీడించడంలో తండ్రిని మించిపోయాడు. పుట్టకొకరు చెట్టుకొకరైపోయినా మీ అనుచరులకు నాయకత్వం వహించి ప్రజలను మీరే కాపాడాలి అన్నాడు. పున్నయ్య చెప్పినవన్నీ వింటుంటే సాత్వికుడికి గతమంతా ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చింది. అంతా నిజమనిపించింది. తీవ్రంగా ఆలోచించాడు. ఆ తర్వాత దావలనున్న కొలనులో ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని, పున్నయ్యా నన్ను క్షమించు అని చెప్పి వెనుదిరిగి వచ్చి ఓడెక్కాడు. మరో 2 వారం రోజుల ప్రయాణం తర్వాత మంగళాపురి చేరుకుని హేమగుప్తుడికి చెప్పినట్లు వ్యాపారంలో అంతకంతా డబ్బు సంపాదించి సుగాత్రిని వివాహం చేసుకుని సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా సమర్థత పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించి రాణించగలడని హేమగుప్తుడితో చెప్పిన సాత్వికుడు తనకు వచ్చిన మహత్తర అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకున్నాడు? ఒక వర్తకుడికి అల్లుడు కావడం కంటే ప్రజల బాధలను పోగొట్టి రాజ్యాధినేత కావడం గొప్ప విషయం కాదా? పున్నయ్య చెప్పిన పూర్వజన్మ వృత్తాంతాన్ని అతడు నమ్మాడా లేదా? నమ్మినట్టయితే
కన్నబిడ్డలు కారాగారంలో మగ్గుతున్నారని తెలిసినా ఎందుకు వెనుదిరిగిపోయాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పొన్నయ్య మాటలతో సాత్వికుడికి పూర్వజన్మ సృహ కలిగినప్పటికీ దాటికి దీటుగా హృదయస్పందన కలగలేదు. వేరొక జన్మ కావడమే దానికి కారణం. పైగా గువ్వలచలమ ప్రస్తుత పరిస్థితుల పట్ల అతనికి అసలు అవగాహన లేదు. తిరుగుబాటు అన్నది బాధితులైన ప్రజల నుంచి రావాలి తప్ప ఎక్కడి నుంచో వచ్చిన ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ తానెవరో ప్రజలకు చెబితే వారు విశ్వసిస్తారని ఎలా నమ్మటం? అక్కడి వాళ్లే దాన్ని ఎప్పటికైనా సాధించగలరని సాత్వికుడు భావించాడు. అందుకే అక్కడి నుంచి వెనుదిరిగాడు. పైగా వచ్చిన పనిని, ప్రియురాలికిచ్చిన మాటను మరవటం భావ్యం కాదు. అందువల్లే ఆ నిర్ణయం తీసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. నా నా నా